తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక సంత మార్కెట్ వెనకాల పశువుల సంత ఉన్న స్థలంలో రైతు బజార్ కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జగ్గంపేట ఎమ్మెల్యే జీపీ చంద్రబాబు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఉప సర్పంచ్ బండరాజు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జగ్గంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా గోకవరం వెళ్తూ జగ్గంపేటలో సంత మార్కెట్ వెనకాల పశువుల సంతలో రైతు బజార్ స్థల పరిశీలన కార్యక్రమం చేపట్టడం వెంటనే స్థలం ఆమోదయోగ్యంగా ఉందని ఆయన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ జనవాసాల మధ్య పశువుల సంత ఉండటం స్థానికులందరూ ఇబ్బంది పడటంతో ఎమ్మెల్యే చంటిబాబు పశువుల సంత వేరే చోటికి మార్చడం ఇక్కడే రైతు భరోసా కేంద్రం పోషకాలయం నిర్మించడంతో ఈ చుట్టుప్రక్కల రైతులకు మేలు చేసేలా ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా ముందుగా గుర్తించి జగ్గంపేట శాంక్షన్ చేయడం జగ్గంపేట గ్రామస్తులు అందరి అదృష్టంగా భావిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చల సుధీర్, దంటా శివ, చిట్టి మనసు చిన్నారణ, పప్పుల శ్రీను, మూర్చెట్ సింహాచలం, అన్నవరం, రతన్ రాజు, కడితి రాజు, కన్నారావు, జల్లి ప్రవీణ్, పాను, కేతగిరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా మంత్రివారు కొరసాల కన్నబాబు గారు జగ్గంపేట మీదుగా గోకవరం గ్రామానికి వెళ్తూ జగ్గంపేటలో రైతు బజారు పరిశీలించడానికి అని చెప్పేసి జగ్గంపేటలో స్థలాన్ని పరిశీలించడానికి అని చెప్పేసి ఆగడం జరిగింది. ఇది జగ్గంపేట పశువుల సంత ఉండేది ఇంతకుముందు జ్యోతుల చంటిబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత జనాల మధ్యన ఇళ్ల మధ్యన పశువుల సంత ఉండడం అంత క్షేమం కాదని చెప్పేసి పశువుల సంత అక్కడ మార్చడం జరిగింది. అది ఎకరం 75 సెంట్ల ఖాళీ స్థలం. అది అందులో ముందు ఒక సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం కట్టడం జరుగుతూ ఉన్నాయి అక్కడ. అలాగే ఒక 50 సెంట్ల స్థలాన్ని రైతు బజార్కి ఇవ్వడానికని చెప్పేసి పంచాయతీ పరంగా తీర్మానం ఇప్పించడం జరిగింది. నిన్న మన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు కొరసాల కన్నబాబు గారితో మాట్లాడడం వెంటనే ఆయన స్పందించి జేడీ గారితో ఆయన ఎమ్మెల్యే గారితో మాట్లాడించి జగ్గంపేటకి రైతు బజార్ శాంక్షన్ చేయించడం అన్నీ కూడా ఒక్క రోజులో జరిగిపోయినాయి. మన ఇందులో విశేషం ఏంటంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలోనే శంకుస్థాపన కార్యక్రమానికి మినిస్టర్ గారు రావడం, ఈ స్థలాన్ని పరిశీలించడం నిజంగా చాలా మేమందరం కూడా జగ్గంపేట ప్రజలందరం ఆనందించదగ్గ విషయం. ఆ రకంగా ఈ అభివృద్ధిగా జగ్గంపేటలో ఏదైతే ఇటువంటి స్థలాలు ఉన్నాయో అటువంటి స్థలాల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేదు రైతు బజార్ అన్నది. ఎప్పుడో ఊళ్ళో తిరిగి అమ్ముకోవడం కానీ లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ రైతు బజార్ అన్నది పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల కూరగాయలు పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ కూరగాయలు పండించే రైతులు ఇక్కడ ఏదైతే మనం రైతు బజార్ ఏర్పాటు చేస్తామో ఇక్కడే వ్యాపారాలు సాగించుకోవచ్చని ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న వంగా గీత గారు శంకుస్థాపన చేశారు మెగా గ్రౌండింగ్ మేళా అని చెప్పేసి జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మన శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఈరోజు రేపు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి అందరూ ఇల్లు కట్టుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు జగ్గంపేట కానీ చాలా. అలాగే మన రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అక్కడ మన జ్యోతుల చంటిబాబు కూడా ఈ సందర్భంగా జగ్గంపేట పంచాయతీ ఎందుకంటే ఇది నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అంటే ముందు జగ్గంపేటని మమ్మల్ని గుర్తించుకోవడం నిజంగా మే జగ్గంపేట ప్రజలందరూ చంటిబాబు గారు జ్యోతుల చంటిబాబు నిజంగా రుణపడి ఉంటున్నామని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.